పొద్దున లెగ్గానే బ్రేక్ఫాస్ట్ కి తెల్లగా ఉండే పెద్ద పెద్ద ఇడ్లీలు, సాంబారు, నూనెలో తేలి అన్న పూరీలు, తాలింపు అన్నము, ఆయిల్ లో ఫ్రై చేసిన దోశ అన్నము, దాని తర్వాత చాలా తక్కువ కర్రీ, ఒక చట్నీ, ఒక పచ్చడి, రాత్రిపూట బిర్యానీ గానీ లేకపోతే చికెన్ కర్రీస్ గానీ లేకపోతే అన్నము. సో 3 పూటలు మనము పూర్తి కార్బోహైడ్రేట్స్ తో మన బాడీని నింపేస్తున్నాం. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే అది మన బాడీని విషంతో నింపేసి మనము డయాబెటిక్ బారిన పడబోతున్నాం. కార్బోహైడ్రేట్స్ పెంచడం వల్ల బాడీలో షుగర్ కంటెంట్ పెరిగిపోద్ది, షుగర్ స్పైక్స్ పెరుగుతాయి, స్లోగా ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి పర్మనెంట్ డయాబెటిక్ స్టేజ్కి వెళ్ళిపోతాము, చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో దీని నుంచి నివారణకి మనము అన్నాన్ని చాలా తగ్గించేయాలి, అంటే మనం తినే అన్నంలో 25% నుంచి 50% తగ్గించేసి దాంట్లో ఎక్కువ కర్రీ, అన్నం ఎంత పెడతారో అంత కర్రీ లేదా అంతకన్నా డబల్ కర్రీ తినాలి, ఆయిల్ తక్కువ వాడాలి, హెల్తీ ఫ్లాట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, లైక్ ఘీ, కోకోనట్ ఆయిల్ లాంటివి డైలీ ఒక గుడ్డు కానీ 2 గుడ్లు కానీ తినడం అలవాటు చేసుకోవాలి. దాని తర్వాత ప్రతి మీల్ తర్వాత రా వెజిటేబుల్స్ తినడం వల్ల హెల్త్ కి చాలా మంచిది. డిన్నర్ 6 గంటల లోపు ఫినిష్ చేస్తే మన బాడీలో చాలా మార్పులు చూస్తాము. సో మనం లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది, హెల్తీగా మారతాం, ఎనర్జెటిక్ గా మారతాం, ఏజ్డ్ పర్సన్ గా కనబడతాం. ఈ కంటెంట్ నచ్చినట్టయితే షేర్ చేయండి, 4 గ్రూప్ ఉపయోగపడుతుంది.